Welcome to my channel D.N.B Talks. Hi friends, ee roju video lo crispy popcorn chicken ela tayar cheyalo chuddam anukuntunnam. Idi KFC style lo ela tayar cheyalo chusadama friends. Na channel first time chustunnattaithe subscribe cheyandi, like cheyandi, share cheyandi. Pakkade unna bell icon click cheyandi. Nenu pettina prati video notification vastundi. Munduga deeniki kavalsina padarthalu: 1/2 kg boneless chicken, maida, allam vellulli paste, karam, garam masala powder, miriyal podi, salt, perugu, kothmira aku. Tayari chesukune vidhanam chusadama. Chicken, 1 spoon karam, 1 spoon salt, 1 spoon miriyal podi, 1 spoon garam masala powder, 1 spoon allam vellulli paste, kothmira aku, 2 spoon perugu. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. దీంట్లో కావాల్సి సోయా సాస్ వినిగర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడే వేయట్లేదు, కావాల్సి మీరు వేసుకోండి. మొత్తం ఈ విధంగా కలుపుకొని 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా మైదా తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నూనె లేకుండా చూపిస్తున్న విధంగా ఉప్పు కారం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇందులో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోండి. ఇలా వేసుకున్న చికెన్ ఆయిదలో బాగా డిప్ చేసుకుంటూ కోట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న చికెన్ ని నేను చూపిస్తున్న విధంగా గరిటలో ఈ విధంగా చేయడం వల్ల దానికి ఉన్న మైదా పౌడర్ అంతా రాలిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఈ చికెన్ ని కూల్ వాటర్ లో వేసుకోవాలి. ఇలా కూల్ వాటర్ లో వేయడం వల్ల మైదా ముక్కలకు బాగా పడుతుంది. ఇలా వేసుకున్న ముక్కలను తీసుకొని మైదాలో వేసుకుందాం. ఇలా మైదాలో వేసుకున్న ముక్కలకు బాగా డిప్ చేసుకుని కోట్ చేసుకుందాం. ఇలా బాగా కోట్ అయిన ముక్కలను నేను ఇందాక చూపించిన విధంగా పౌడర్ అంతా పోయేలా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక డిప్ చేసుకున్న ముక్కలను ఇందులో వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ మైదా ఎంత బాగా కోట్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్ కేఎఫ్సి స్టైల్ పాప్కార్న్ చికెన్ ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.